ఇప్పుడు సోదరిమనే మీ అభిమాన మీ ఆడబిడ్డ మీ ఇంటి బిడ్డ మీ అందరికి మళ్ళొకసారి చేతులెత్తి దండం పెడుతున్నా। డబ్బులకు మునుగోరు ఆత్మ గౌరవం అమ్ముడు బోదు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి గడ్డ పైసల కమ్ముడు బోదని ఈ పేదింటి బిడ్డ మరి మీరే తండ్రులు మీరే తమ్ముళ్ళు మీరే అన్నలు అక్కలు చెల్లెలై ఈ అక్కను నాకు తోడుగా అసెంబ్లీకి పంపాలని మరొకసారి కోరుతూ మరి ఇప్పుడు శ్రవంతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను। ఈ రోజు మనం ఎవ్వరం కోరుకొని ఎన్నిక ఇక్కడికి వచ్చింది। అక్క మాట్లాడుతూ ఎందుకు ఎన్నిక వచ్చింది ఏ పరిస్థితుల్లో ఎన్నిక వచ్చింది అన్న విషయాన్ని చెప్తా ఉన్నారు। కానీ మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎవ్వర్నైతే మనం నమ్మి రాజగోపాల్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించినమో వారే ఈరోజు మన పార్టీ గుండె మీద దాన్ని మనందరి ఆత్మ గౌరవాన్ని తుంగలో కలిపి మునుగోడు నియోజకవర్గం ఓటర్లు ప్రజలు అంటే డబ్బుతో అమ్ముడుపోతారన్న భావన కల్పించి మనందరినీ అవమానించిపోయిండు। అటువంటి వ్యక్తికి మన పార్టీ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చిన తర్వాత కూడా మన పార్టీ మన ఓట్లను 18,000 కోట్లకు అమ్ముకొని మనందరినీ మోసం చేసిపోయిండు। కనీసం ఎన్నికైన తర్వాత ఒక్కసారి కూడా మన దగ్గర ఈ గ్రామాలకు రాలేదు, మన ప్రజల ఆవేదనను అర్థం చేసుకోలేదు। ఇక్కడనే ఉన్న మా లక్ష్మణాపురం సోదరులు సోదరిమణులు ఉన్నారు, వాళ్ళ కిష్రాంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు వాళ్ళను వాళ్ళ ఊర్లోనే ఖైదు చేసే పరిస్థితి ఉన్నా కానీ ఒక్క రోజు కూడా స్పందించి వాళ్ళ దగ్గరకు వచ్చి మీ కష్టాలు ఏంది అని అడగలేదు। నేను ప్రాజెక్టు నా పైసలతో పూర్తి చేయిస్తా అన్న కల్లిబుల్లి మాటలు చెప్పి ఆఖరికి వాళ్ళను భూ నిర్వాసితులను ఊర్లో బందీ చేసినా కానీ వచ్చి అడిగిన దాఖలాలు లేవు। అటువంటి వ్యక్తి ఈరోజు కొత్త రంగు మెడల్ వేసుకొని కొత్త పార్టీని తీసుకొని మన దగ్గరకు వచ్చిండు। వ్యాపారవేత్త కాబట్టి ఆయన ఎంచుకున్న పార్టీ ఏంది అంటే 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ని 1200 చేసిన ఘనత ఉన్న పార్టీ, 40 రూపాయలు ఉన్న డీజిల్ని దాదాపు 100 రూపాయలు చేసిండ్రు, 50 రూపాయలు ఉన్న పెట్రోల్ని 110 రూపాయలు చేసిన ఘనత ఉన్న పార్టీ దగ్గరికి పోయిండు। పేదోళ్ళ పార్టీ దగ్గర పోలే। ఇంకో వ్యక్తికి మీరు ఇక్కడ 2014లో అవకాశం ఇచ్చిండు, ఎవరు సోదర్ ప్రభాకర్ రెడ్డికి ఇస్తే ఆయన ఏం చేసిండ్రు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఎన్ని ప్రజా సమస్యలు తీర్చొచ్చు? ఎక్కడ అభివృద్ధి దాఖలాలు మీ ఊర్లలో ఏమైనా కనపడుతున్నాయా అన్నది ఒక్కసారి ఆలోచించండి। ఆయన వచ్చిందంటే కేవలం ఆయన కింద ఉన్నోళ్ళ చిన్నప్పట్ల కాంట్రాక్ట్లు, ఎవడు నాకు నచ్చిండు వానికి పని చేస్తా నా పార్టీ కనువ కప్పుకుంటే నీకు పెన్షన్లు ఇప్పిస్తా అన్నారు। ఎక్కడ పోయే మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏ పనులు చేయని పార్టీ ఏ పార్టీ? అబద్ధాలు చెప్పిన పార్టీ ఏ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ। మీరు ఆ టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కూడా మీకు అన్ని అబద్ధాలే చెప్పిండు। మీ అందరికీ తెలుసు ఈ నాంపల్లి మండలంలో ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు జరిగినా కానీ అవి చేసింది ఎవరంటే కేవలం మా తండ్రి మీ నాయకుడు మీ అభిమాన నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు। ఇక్కడ కరెంటు రోడ్లు ఇండ్లు మీరు ఏది మాట్లాడండి, ఆ అభివృద్ధి చేసింది కేవలం ఆయన బిడ్డలాగా మీ మునుగోడు ప్రజలతో ఇక్కడ ఉన్న నాయకులతో నాకు గత 20 సంవత్సరాల నుంచి ఉన్న అనుబంధంతో నేను కొత్తగా మీ దగ్గరకు వచ్చి పరిచయం చేసుకుంటలేను, మీ ఇంటి ఆడబిడ్డగా మీ దగ్గరకు వస్తున్నా, మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నా। మీ ఇంటి ఆడపిల్లను ఒక్కసారి నన్ను దీవించి నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి। మా అక్క సీతక్క చెప్పినట్టు తన అడుగుజాడల్లో నడుచుకుంటూ అసెంబ్లీలో మన ప్రాంత సమస్యలన్నీ ఎండగడుతూ మన నియోజకవర్గ అభివృద్ధికి నేను పనిచేస్తాను, నేను దోహదపడతాను। కేవలం నాకు కావాల్సింది 3వ తారీఖు రోజు జరిగే ఎన్నికల్లో మీ ఒక్క ఓటుతో మీ బిడ్డను మీరు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపమని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను। जय कांग्रेस।